ओम महागणाधिपतये नमः विष्णु रूपाय नमः शिवाय। राजमंड्रिलो अद्भुतमैन आलयम ఒకటి ఆలయానికి వెళ్ళినప్పుడు నాకు చాలా ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసాయి। అది దాని కోసం అడిగినప్పుడు ఏదైనా నాగదోషం వల్ల జీవితం చాలా ఇబ్బందులు పడుతుంటే పెళ్లి కాని వారికి పిల్లల కోసం ఆర్థిక ఇబ్బందుల కోసం మొక్కుకుంటే రెండు నెలల్లో ఖచ్చితమైన మొక్కు తీరుతుంది। మొక్కు తీరిన తర్వాత ఇక్కడికి వచ్చి నాగపరిశీలు చేస్తారు భక్తులందరూనే। చాలా మందికి ఈ ఆలయంలో సంకల్పం చెప్పుకొని 60 రోజుల్లో వారి కోరికలు నెరవేరుతాయి। అలాగే కోరిన కోరికలు నెరవేరని భక్తులు నాగపరిశీలు చేస్తారు ఇక్కడ। అందరి సమేత సారంగధరేశ్వర స్వామినే నమః। ఇక్కడ నండూరి శ్రీనివాస శర్మ గారు చెప్పిన విధంగా ఇక్కడ అనేకమైనటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉన్నటువంటి స్వామివారిని అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని అనేక విధములుగా కోరికలు కోరుకుంటూ అందరూ కూడా ప్రదక్షిణాలు చేసి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని వెళ్తున్నారు। చాలామంది ఇక్కడికి వచ్చిన వాళ్ళు అయ్యా ఆ గురుగారు చెప్పిన విధంగా మేము ఇక్కడికి వచ్చి స్వామివారికి నమస్కారం చేసుకుంటున్నామండి, 60 రోజుల్లో మా కోరిక నెరవేరుతుందని తప్పకుండా నెరవేరుతుందని చెప్పారు। కానీ ఈ 60 రోజుల్లో మేము ఏమైనా నియమాలు పాటించాలా లేకపోతే ఈ 60 రోజుల్లో ఏం చేయాలని చాలామంది అడుగుతున్నారు। ఆ రకంగా ఇక్కడ ఉన్నటువంటి గుళ్ళో అర్చకులు కూడా అనేకమైనటువంటి సలహాలు ఇస్తున్నారు। వాటితో పాటు ఇప్పుడు ఉన్నటువంటి కాలమాన పరిస్థితుల్లో అన్ని రోజులు నియమం అంటే మనం చేయలేం కాబట్టి మనకి వీలుగా ఉన్నటువంటి మంగళవారం కానీ అలాగే శుద్ధ షష్ఠి నాడు కానీ కృత్తికా నక్షత్ర రోజున కానీ ఉపవాసం ఉండి చక్కగా స్వామివారిని ధ్యానిస్తూ ఉన్నట్లయితే ఆ గురుగారు చెప్పిన విధంగా 60 రోజుల్లో ఈ నియమం కూడా పాటించినట్లయితే తప్పకుండా ఆ స్వామివారి అనుగ్రహం మీ అందరికీ అతి సత్వరమే కలగడానికి అవకాశం ఉంది। కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి చాలామంది భక్తులు చాలా ఆనందంగా స్వామివారిని దర్శించుకుంటూ అంటే చాలా చక్కగా ఉంది గుడి, చాలా చక్కగా వివరణ చెప్పారు, ఇక్కడ ఈశ్వరుడు చాలా అందంగా ఉన్నాడు, అలాగే అమ్మవారు చక్కగా ఉన్నారు, అలాగే వల్లీ దేవస్థానం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి చాలా చక్కగా ఉన్నారు అని చెప్పి చాలామంది చెబుతూ ఉన్నారు। ఈ రకంగా ఇక్కడ వచ్చినటువంటి భక్తులు అనేకమైనటువంటి బాధలతో వస్తున్నారు, కొంతమంది సంతానం లేక, కొంతమంది చదువుల్లో ఇబ్బంది పడుతూ, కొంతమంది విదేశీ యానంలో ఇబ్బంది పడుతూ, కొంతమంది వివాహంలో ఇబ్బంది పడుతూ, కొంతమంది ఆర్థికంగాను, కొంతమంది రుణ బాధలతోనూ అనేకమైనటువంటి సంకల్పాలతోటి చాలామంది వచ్చి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శిస్తూ ఉంటున్నారు। కనుక అందరికీ కూడా స్వామివారి అనుగ్రహం తప్పకుండా కలగాలని మేము కూడా మనసారా కోరుకుంటున్నాము। అంతేకాకుండా ఆయన చెప్పిన విధంగా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు కూడా చక్కగా ఆ నియమాలు పాటిస్తూ ఆ స్వామివారిని ధ్యానిస్తూ వీళ్ళున్నప్పుడల్లా చక్కగా మీరు అందరూ కూడా స్వామివారి సేవలో ఉన్నట్లయితే చక్కగా బాలా త్రిపుర సుందర సమేత సారంగధరేశ్వర స్వామి అనుగ్రహం మీకు కలిగి వాడితో పాటు పక్కనే కొలువై ఉన్నటువంటి వల్లీ దేవతానాథం సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అనుగ్రహం కూడా కలిగి తప్పకుండా సర్పస్వరూపమైనటువంటి ఆ సుబ్రహ్మణ్యస్వామి అనుగ్రహం కలిగి నాగదోషాలు కానీ సర్పదోషాలు కానీ పితృదోషాలు కానీ పూర్వజన్మ సుకృతమైనటువంటి ఏవైతే దోషాలు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోవడానికి చాలా 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 విశేషమైనటువంటి చాలా శక్తివంతమైనటువంటి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా వచ్చినటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నామస్మరణతో ఆ శివనామస్మరణతో కనుక మీరు చక్కగా స్వామివారికి కోరిక కోరుకున్నట్లయితే తప్పకుండా అవన్నీ కూడా మీకు నెరవేరి సిద్ధిస్తాయని మేము కూడా మరొకసారి మీకు తెలుపుతున్నాము। చక్కగా బాలాత్రిపుర సుందరి సమేత సారంగధరేశ్వర స్వామినే నమః। రాజమహేంద్రవరాన్ని రాజధానిగా చేసుకుని రాజరాజ నరేంద్రుడు వేంగి దేశమును పరిపాలించేవాడు। అతడు సారంగధరుడు అనేటువంటి నామధేయాన్ని కట్టాలని కూడా ఆ ఈశ్వరుడే చెప్పాడు।
అది ఆ కోరిక నిమిత్తంగానే సారంగధరుడు అనే పేరు పెట్టారు. సారంగధరుడు అంటే సారంగం అంటే లేడి, ధరుడు అంటే ధరించినవాడు అని. అలాగా ఆ ఈశ్వరుడు యొక్క అనేక నామంలో ఒక నామైనటువంటి ఆ నామాన్ని సార్థకం చేసుకునేలాగా ఆయన ఎప్పుడూ కూడా దైవారాధనలోనే ఉంటూ ఉండేవాడు సారంగధరుడు. ఆ సారంగధరుడు పెట్టేటువంటి నామం ఈశ్వరుడిదే కాబట్టి ఆ ఆరాధన కూడా అమితమైనటువంటి ఆనందంతో సరిపినటువంటి ఆయనకి ఒక వరంగా ఇవ్వాలని, పూర్వజన్మల్లో అతన్ని పొందినటువంటి పాపాలన్నింటినీ కూడా సంపూర్ణంగా తీసివేయాలనే నెపంతో అతనికి ఒక శిక్ష ద్వారా ఇది జరగాలని అన్నది. ఇతనికి వివాహం అనే కార్యక్రమం వారే వివాహం అడేది. ఎలాగంటే కత్తిక భాష్యం కట్టి వివాహం చేయడం అనేది ఇక్కడ ముఖ్యంగా చెప్పుకుని రాజుల సాంప్రదాయం కదా, అందుకని ఆ చిత్రాన్ని రాజుగారు ఎవరనే తెలుసుకోకపోవడం వల్ల వివాహం జరిగిపోయింది. తర్వాత కొంతకాలానికి ఈ విషయం కొంతమంది చెలకత్తుల ద్వారా కానీ కొన్ని సంఘటనల ద్వారా తెలుసుకుంది. తెలుసుకున్నప్పుడు ఆ కుమారుగా తనకి ప్రాప్తించినటువంటి సారంగధరుడు అసలు అనుకుని ఆ వివాహానికి తిరస్కరించాడనే ఆలోచనని దేవుడు ఒక నెపంగా తీసుకుని ముందుకెళ్తూ వివాహం చేసుకోవాలని ఆవిడకి ఆలోచనని తన మీద రుద్దాలని కోరిక చెప్పాలని తన దగ్గర ఉన్నటువంటి పావురాన్ని ఇతని మాయా పావురంతో రప్పించి ఆ రప్పించిన తర్వాత తనకు దగ్గర ఉన్నటువంటి ఆ సారంగధరుడి యొక్క ఆయన జరిగినది చూసి అది ఖచ్చితంగా జరిగిందని నిర్ణయానికి వచ్చేసేవారు. కానీ కుమారుడు అలా చేయడని ఆలోచన అతని మనసుకి ఏమి ఇంచుకు కూడా కలగలేదు. అంటే అంత వ్యామోహంలో ఉన్నాడని నమ్మకాన్ని కలిగే వస్తువులు కూడా ఉన్నాయి కదా, అందువల్ల అలా జరిగింది. అలా జరిగింది కాబట్టి ఆయన నమ్మాడు. గట్టినే ఏం చేద్దామంటే ఇద్దరు ఆవిడ అంటున్నారు సాక్ష్యం తీసుకెళ్లి కాళ్ళు చేతులు ఖండించి అతనికి తగిన శిక్ష విధించండి, ఇలాంటి వాడు ఇలాంటి ఆలోచన చేస్తే మన రాజ్యానికే మంచిది కాదన్నట్టు. వెంటనే నా అన్నయ్య గారు ఆస్థాన కవి కులగురువు ఏననాథుడు ఇద్దరు కూడా పిలిచి చెప్తారు, నీకు ఆ చిత్రపటం చూసేవారు కదా మరి రాజులు, ఆ చిత్రపటం చూసినప్పుడే చెప్తారు ఈవిడ ఎంతగానో తీగిస్తుంది అనుకున్నది చేస్తుంది, ఈ యొక్క రాజ్యం భ్రష్టు పట్టేటువంటి అవకాశం ఉంది, నీ వంశం నాశనం అయిపోయేలా ఉంది, నీ కుమారులే కొంత నీకు సహకారం అందించలేదు, దైవానుగ్రహం వల్ల జరిగింది కాబట్టి అతను అనాస మనకి ఆవశ్యకత పడలేదు, కానీ ఈవిడ విషయంలో జాగ్రత్త తీసుకున్నట్లయితే చాలా ఇబ్బంది పడాల్సి ఉంటుంది. కానీ అది ఆపే పరిస్థితి వాళ్ళకి గోచరించలేదు. వెంటనే వాళ్ళు దివ్య దృష్టితో ఆలోచిస్తే ఇతనికి పూర్వంలో జరిగిన కొన్ని పాపకార్యాలు కానీ పట్టి వాళ్ళు పాపకార్యాలు కానీ ఏవైనా సరే అవి తొలగే శిక్ష ద్వారా అది పోతుందని వాళ్ళు గ్రహించారు. కానీ వెంటనే అది మరి జరిగిపోయింది కాబట్టి అతను కాళ్ళు చేతులు పెట్టిన తర్వాత ఆక్రమంతో వేస్తుంటే వీళ్ళు వచ్చి దానికి కొన్ని రసాలు అవి కూడా పోసి అక్కడ ఆ కాళ్ళకి జరిగినటువంటి బాధని తొలగించారు. కానీ కాళ్ళు ప్రసాదించలేకపోయాయి, కాళ్ళు చేయడం ఒకలాగా ఉన్నాడు. కానీ ఈశ్వరుడిని ఆరాధన చేసి అతను పూర్తి కాళ్ళు చేతులు పొందగలిగాడు. ఎలాగంటే ఆ తర్వాత జరిగిన భాగంలో